బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు సార్? చాలా మంది మనం మెడిటేషన్ చేస్తున్నాము, మనీ మెడిటేషన్ కానీ లేకపోతే వేరే మెడిటేషన్. మెడిటేషన్ చేస్తుంటే వాళ్ళకి చాలా వింత వింత అనుభవాలు జరుగుతాయి. ఇంకా మన మనీ మెడిటేషన్కి వచ్చేసరికంటే మనీ రావాలి, మనీ మెడిటేషన్ చేసినప్పుడు మనీ రావాలి, ఎందుకంటే దాని పని అది. ఇంకేమి అయినా సరే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మనీ మెడిటేషన్ చేస్తారా ఇతర మెడిటేషన్లు చేస్తారా ఫస్ట్ డిసైడ్ చేసుకోండి, ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే, నా క్లాస్కి వస్తున్నారు, మనీ మెడిటేషన్ నేర్చుకుంటున్నారు, మనీ మెడిటేషన్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పూర్వంలో ఇంకా వేరే మెడిటేషన్లకి అక్కడక్కడ కొందరు గురువుల దగ్గర తిరిగి ఉంటారు కదా, కొన్ని క్లాసులకు వెళ్ళి ఇద్దరు గురువు, దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే పర్ఫెక్ట్ రిజల్ట్ రాదు. ఏదన్నా ఒకటి మీ స్టెబిలిటీ ఉండాలి. ఇంకా మీరు అది కాకుండా ఇది కాకుండా రెండు మిలితం చేస్తే ఏమవుతుందంటే, ఇంకా మీకు ఏది కావాలనుకున్నది మీరు అది పొందలేరు. ఇప్పుడు రెండు రంగులు కలిపితే ఇంకో రంగు వస్తుంది, ఆ ఒక రంగుతోనే మీరు చేస్తే అదే రంగు కనిపిస్తుంది. మీకు మనీ అనే రంగు మాత్రమే మీరు పూసుకోవాలి, ఇంకా వేరే రంగులు పూసుకోవద్దు. నేను చెప్పేది అది, కేవలం మనీ అనే రంగు మాత్రమే పూసుకోవాలి అన్నప్పుడు ఓన్లీ మనీ మెడిటేషనే చేయాలి. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి మనకి. ఒక మెడిటేషన్ ఎవరో గురుగారు చెప్పారు, చెప్పినప్పుడు ఆయన కొన్ని రూల్స్ చెప్తాడు, ఈ మెడిటేషన్ చేసినప్పుడు మీ రూల్స్ పాటించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రూల్స్ వీళ్ళు పాటించడం పక్కన పెట్టేసి పక్క వాళ్ళకి అని చెప్తుంటారు. అప్పుడు ఒక గ్రూప్ కూర్చున్నారు, లేదా ఒక ఫ్రెండ్స్ కలిచారు, లేదా ఒక బంధువుల ఇంటికి వెళ్ళారు, సడన్గా అక్కడ వాళ్ళు టీ ఇచ్చారు అనుకోండి, అయితే నేను తాగనండి టీ మానేశాను. అప్పటి వరకు ఎన్నోసార్లు తాగట్టి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఉన్న పొలంగా టీ మానేశాను. వాళ్ళు అడుగుతారు, ఎందుకు మానేసావు, బాగానే ఉన్నావు కదా, ఉన్నాడు బాగానే తాగా. అప్పుడు టీ మానేశాను, నాకు ఎందుకో తాగాలనిపించట్లేదు, సరిపోతుంది. ఇప్పుడు ఆ మెడిటేషన్ ఎక్కడ నేర్చుకున్నాడు, ఆ గురువు ఏంది, అదంతా స్టోరీ ఎంతో చెప్తాడు. వాళ్ళు అవన్నీ అడగలేదు కదా, టీ ఎందుకు తాగారు, మానేశాను, ఎందుకో నాకు మానేయాలనిపి, సరిపోయింది అంతే. ఆ స్టోరీ అంతా చెప్పుకొస్తాడు, ఆ మెడిటేషన్ అట్లుంటుంది ఇట్లుంటుంది, మేము పోయినాము, ఇది చేసినాము, ఇది చేసిన తర్వాత ఇట్లయింది అట్లే. వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సాధనం చెప్పండి. ఎక్కడైనా కానీ, మీరు ఎవరైనా కానీ, మీ జీవితంలో మన సబ్జెక్ట్లో ఎంత వీలైతే అంత మౌనం వహించాలని మనం చెప్పుకున్నాం. మౌనం వహించాలంటే ఏటివాడు అడిగేదాకా నువ్వు చెప్పదు ఏది కూడా. ఇది ఫస్ట్ పాయింట్అవుట్ చేయండి. వాళ్ళు అడిగిరా నీకు మెడిటేషన్ పోయినవా, అవన్నీ ఏమి అడగలేదు కదా, కానీ ఈ ఒక టీ సాగుతోనే అదంతా చెప్పాలనే అత్యుత్సాహంతో ఉంటాడు ఆయన. అర్థమైంది? అక్కడ ఏమేమి రూల్స్ చెప్పారు అన్నీ వీళ్ళకి చెప్తాడు, కానీ వీడు పాటించాడు. అక్కడ ఆయన టీ తాగద్దు అన్నాడు, లేకపోతే ఇంకా నాన్ వెజ్ తినద్దు, ఏవో కొన్ని చెప్తుంటారు కదా రూల్స్. లేకపోతే మీరు ఈ టైంలో ఇలా చేయాలి, దాదాపు మీరు ఈ 40 డేస్ వరకు ఊరు వదిలి బయటపోవద్దు, ఒకే ప్లేస్లో కూర్చో, లేకపోతే ఒకటి దగ్గర కూర్చో, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క మెడిటేషన్కి ఒక్కొక్క ప్రక్రియల్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పాటించాడు. దానివల్ల ఏమవుతుందంటే, మెడిటేషన్ మీరు ఎంత చేసినా సరే దాని యొక్క సారాన్ని మీరు పొందలేరు. ఆ సారాన్ని మీరు పొందలేరు, ఎందుకంటే ఇది ఇలా చేసినప్పుడే అది అలా అవుతుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అవునండి, దానికి తగ్గట్టు మీరు చేసినప్పుడే ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీరు దానికి వ్యతిరేకంగా ఇంకేదేదో చేసేస్తారు. నేను అదే చెప్తున్నాను, ఒక దాంట్లో ఇంకో దాన్ని మిక్స్ చేయకండి. ఇప్పుడు ఆయన తిన్నాడు మెడిటేషన్, ఇంకేదో మెడిటేషన్కి వెళ్ళాడు, లేకపోతే ఇంకేదో ప్రొఫెషనల్లో ఉన్నాడు, ప్రొఫెషన్ వేరే మెడిటేషన్ వేరు. ఆ ప్రొఫెషన్లో పోవ ఆయన ఏదో సందర్భం వచ్చి ఏదో మెడిటేషన్ గురించి ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఆ కుండలి ఏదో 4 మాటలు చెప్పాడు. ఆ కుండలికి సంబంధించిన ఆ చక్రాలను ఎలా యాక్టివేట్ చేయాలనేది ఈ మెడిటేషన్లో ఆయన జాయిన్ చేస్తాడు. చక్రాది యాక్టివేషన్ వేరు, మెడిటేషన్ వేరు, ఎందుకంటే కుండలి యోగం కానీ అవన్నీ మొత్తం కంప్లీట్ డిఫరెంట్. దానికి మళ్ళీ మహాగురువులు వేరే ఉంటారు. నీకు దానికి దీనికి ఏం సంబంధం లేదు. అక్కడ ముక్క, ఇక్కడ ముక్క, ఇక్కడ ముక్క తీసుకొని అన్నీ మిక్స్ చేసుకొని కలగపులం అయిపోయి నీ లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకోవాలి. ఇలా చాలామందిని చూశానండి నేను, మంచి మంచి మేధావులు అండి, మంచి మంచి మేధావులు కూడా చాలామందిని చూశాను. అక్కడికి వెళ్ళేసి దాంట్లో మొత్తం డెప్త్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి అక్కడ ఏదో కంప్లీట్గా నేర్చుకొని దాంట్లో ఎటు కాకుండా పోయి వాళ్ళ జీవితాలు ఒంటరిగా మిగిలిపోయాయి. కాబట్టి నేను అదే చెప్తున్నా, ఒక మాట ఏం చెప్తున్నానంటే, మీరు ఏది పట్టుకున్నారో దానే పట్టుకోండి. ఎక్కడ కూడా మళ్ళీ అంతకుముందు వెళ్ళాను అక్కడ చేశాను నాకు మంచి అనిపించలేదు, వాళ్ళని ఎప్పుడు కూడా విమర్శించకండి. ఎందుకంటే ఆ సబ్జెక్టులో వాళ్ళు ఆరితేరినారు, దాంట్లోనే వాళ్ళు ఎంతో సంపాదించారు, జ్ఞానాన్ని సంపాదించారు. అంతేగాని మళ్ళీ వాళ్ళని ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మీరు కించపరచడం, అవన్నీ జరుగుతుంటాయి. అవును, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మీ యొక్క లైఫ్ని డిస్టర్బ్ చేసి మీ యొక్క లక్ష్యాన్ని
ఇంకో దిక్కు మరలుస్తాయి. అంటే మీరు అనుకున్న వైపు కాకుండా మళ్ళీ ఇంకో వైపు మరిచి మీరు ఎటు కాకుండా పోతారు. కాబట్టి అది పట్టుకుంటారా, ఇది పట్టుకుంటారా, ఏది పట్టుకున్నా ఇంకొకరిని విమర్శించకండి. ఫస్ట్ విమర్శ అనేది మన సబ్జెక్టులో లేదు, విమర్శించకండి. ఎందుకంటే నువ్వు విమర్శించావంటే నువ్వు అది సరిగా చేయలేదని. ఎందుకంటే అతని గురించి నువ్వు అలా చెప్పావు, కానీ దాంట్లోనే ఆయన ఎంతో గొప్ప సాధించాడు, ప్రపంచం మొత్తం ఆయన కొనియాడుతున్నారు. ఆయన నువ్వు విమర్శించాక నీకు ఎక్కడ, నువ్వు అక్కడివి, వేల మంది ఆయన ఫాలో అవుతున్నారు. కాబట్టి విమర్శలు అనేది మన సబ్జెక్టులో లేదు. నీకు ఏది తోస్తుంది పర్ఫెక్ట్గా ఒకటే పట్టుకొని దాంట్లోనే ముందుకెళ్ళిపోండి. మన సబ్జెక్టులో వచ్చారా మీకు డబ్బు కావాలా, ఓన్లీ మనీ మెయింటేషన్ చేయాలి, ఇంకా వేరే ఏమీ చేయడానికి లేదు. మళ్ళీ అక్కడ నాకు ఏదో మంత్రం చెప్పారండి, దాన్ని దీంట్లో నేను జాయిన్ చేయొచ్చా, నేను చేసుకోవచ్చా, నాకు తెలీదు, చేస్తున్నారు అట్లా, నాకు రిజల్ట్ రాలేదంటున్నారు. ఏదో డిస్కషన్లో మళ్ళీ ఏదో బయటకు వచ్చిన తర్వాత అవునండి నేను పలానా అక్కడికి వెళ్ళాను, వాళ్ళు ఇలా చెప్పారు, అందుకని నేను ముందు అది చేసి ఇది చేస్తున్నా. సో ముందుగా ఎవరు ఏది చెప్తే అది ఫాలో అయితే బెటర్. అంటే వాళ్ళ నచ్చింది ఏదో ఒకటే ఫాలో అండి. ఇప్పుడు మీకు డబ్బు కావాలి, డబ్బే ఫాలో అండి. కుండలి యోగం మెడిటేషన్లో కుండలి యోగం అదొకటే ఫాలో కండి. మీకు డబ్బు అవసరం లేదు, ఇక మీకు చక్రస్ యాక్టివేట్ కానీ ఇంకేమేమో వాళ్ళు ఏం చెప్పారు దాన్నే ఫాలో అయిపోయండి. మళ్ళీ డబ్బు వైపు రాకండి, ఏమవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. డబ్బుకి యోగానికి సంబంధం లేదు మళ్ళీ, అది ఇది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇక్కడ డబ్బు అన్నామా, ఇంకా దేనితో సంబంధం లేదు, ఉండి డబ్బే ఉంటుంది. ఇంట్లో నేను అదే చెప్తున్నా, ఒకటే రంగు పులుముకోండి, డబ్బు అనే రంగు పులుముకోండి, సరిపోయింది. ఇంకా వేరే ఏది కూడా మీరు లంబడాలు పెట్టుకోకండి, పెట్టుకున్నారంటే ఫెయిల్ అయిపోతారు. ఇలా నాకు చాలా కాంప్లైంట్స్ వస్తాయి, దాదాపు నా క్లాస్కి వచ్చారు, అన్ని క్లాసులకు వచ్చారు, 1 ఇయర్ అవుతుంది, ఏం డెవలప్మెంట్ లేదండి నాకు, ఏం చేయాలి, ఇంకా నేను మళ్ళీ క్లాసుకు రావాలి, ఇంకెందుకు వస్తాం, ఒక క్లాస్కి వస్తే అర్థమైపోయింది, ఇంకా అర్థం కావాలంటే ఇంకో 2వ క్లాస్కి వస్తాం, అంతకంటే ఇక పొద్దాక ఇదే పని ఇంకా ఇంకా పనిలేదు. కాబట్టి పొద్దు క్లాసులు రావాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి పట్టుకోండి, దాన్ని కరెక్ట్గా చేయండి, వేరే దాన్ని దాంట్లో మిళితం చేయకండి, చేసి మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకండి. నేను చాలామంది చూసాను, చెప్తున్నాను కదా, మంచి మంచి మేధావులు అనుకున్న వాళ్ళని చూశాను, వాళ్ళ లైఫ్ ఎటు కాకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఒక గురువుని ఫాలో అయ్యారు, మొత్తం కంప్లీట్గా దాంట్లో డెప్త్గా పోయినారు, పోయిన తర్వాత మళ్ళీ అంతకంటే కొత్త కనిపించింది, ఇటు వచ్చారు మళ్ళీ దీంట్లో కంప్లీట్గా డెప్త్గా పోయినారు. ఇది ఇది ఎలా ఉంటుందంటే ఎటు మనం అంటుకోలేని పరిస్థితి. దాంట్లో ఏమైపోతుంది, మిమ్మల్ని మీరు కోల్పోయి అసలు మీకంటూ ఒక వ్యక్తిత్వం కానీ మీరు ఏమనుకున్నారు, మీ లక్ష్యం ఏంటి, అవన్నీ మర్చిపోయి అనవసరం మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోండి. ఏది పట్టుకుంటే అదే పట్టుకోండి, ఏది పట్టుకుంటే అదే పట్టుకోండి, దాంట్లోనే వెళ్ళిపోండి. అది ఏదైనా సరే దాంతోనే తెలుసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ మీకు సహకరించడం మొదలవుతుంది, దాంట్లో గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తారు, మీరు ఏది కోరుకున్నారో అది ఈజీగా పొందగలుగుతారు. ఎలా సార్ అంటే, చాలాసార్లు మీరు గతంలో చెప్పున్నారు కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి, అవును, ఇవి నిడేస్ చేయాల్సి ఉంటుంది అనేది. అవును, అదే చెప్తున్నాను నేను ఇప్పుడు, మా మనీ మంత్ర సబ్జెక్ట్లో ఏముంది, మెడిటేషన్ ఖచ్చితంగా 40 డేస్ చేయాలి. 40 డేస్ 40 డేస్ మళ్ళీ దాంతోపాటు ఏంటంటే ఓన్లీ మనీ మెడిటేషన్ చేయాలి, వేరే మెడిటేషన్ ఉండవు ఇక. మళ్ళీ ఏ మంత్రాలు తంత్రాలు పూజలు ఏమి ఉండవు మన సబ్జెక్టులు, ఎందుకంటే మన సబ్జెక్టులో దేవుళ్ళు పూజలు మంత్రాలు జ్యోతిషం వాస్తు ఏమి లేవు, ఇదేంది యూనివర్సల్ సబ్జెక్ట్. నేను ఒక్కడనే చెప్పలేదు, ప్రపంచం మొత్తం గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్, ఫస్ట్ క్లాస్కి వచ్చారు మీకు ఫస్ట్ 100 వీడియోలతోనే అవగాహన వచ్చేసింది, 300 వీడియోలు చేసిన తర్వాత కూడా మీకు అవగాహన రాకపోతే ఇంకా దానికి నేనేం చేయలేను. ఎందుకంటే నేను అదే చెప్పాను, నా క్లాస్కి రావాలంటే కనీసం డిగ్రీ కంప్లీట్ కావాలి, అంత తక్కువ అయితే వాళ్ళకి అర్థం కాదు, అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి మీకు అర్థమైందా లేదా నాకు సంబంధం లేదు, కానీ నాకు కాలేదు ఇలా ఎందుకు అయిందనే క్వశ్చన్లు మాత్రం వేయద్దు. అది ఎక్కడ పొరపాటు అయింది మీరే చూసుకోవాలి, మీరు ఎక్కడ మీరు ఏమి సమ్మిళితం చేశారు దాంట్లో, ఇంకా ఏమేమి కలిపారు అవన్నీ మీరే చూసుకోవాలి. కాబట్టి అవన్నీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏదో ఒకటి పట్టుకోండి, కుండలి యోగమో కుండలి యోగం పట్టుకోండి, మనీ మెడిటేషన్ పట్టుకోండి, పూజలు పునస్కారాలు తంత్రం అంటారు దాన్నే పట్టుకోండి, అది దాన్ని మిక్స్ చేయకండి దయచేసి, ఏది సాధించకుండా ఎటు కాకుండా పోతారు. షూర్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. ఎందుకంటే చాలామందికి వీటి మీద ఎక్కువగా ఇప్పుడు నేనైనా సరే 10 చోట్ల చేసుకుని ఇచ్చేస్తాను, బట్ అన్నీ మిక్స్ చేసి ఏదో ఒకటి చేస్తాను, అదేంటంటే మాకు కంటెంట్ కాబట్టి వర్కౌట్ అవుతుంది, కానీ వ్యక్తిగతం వేరు ఇక్కడ ఇది వేరు, కాబట్టి దాన్ని చూసుకోవాలి. చూసుకోవాలి వ్యక్తిగతంగా నువ్వు ఎంతవరకు కరెక్ట్ ఉన్నావు, అదే అదే ఎంతవరకు నీ జీవితాన్ని నువ్వు ఏ రూట్లో మార్చుకోవాలనేది నువ్వు ఆలోచించుకోవాలంతే. కానీ పర్ఫెక్ట్ ఫైనల్గా ఒకటే ఫాలో అవుతుంది, ఒకటే పట్టుకోవాలండి, ఏదో ఒకటి ఒకటే పట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నన్ను ఫాలో అవ్వమని అంటానులే, మీకు ఏది కావాలో ఫాలో అవ్వండి అంతే. నా క్లాస్లోకి రమ్మని నేను ఎప్పుడు చెప్పలే, రావాలనుకుంటే రండి, డబ్బు సంపాదించాలనుకుంటే రండి, అది కూడా అప్పులు చేసి రాకండి, అది కూడా చెప్పాను, ముందు వీడియోలు వినండి, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రండి క్లాస్కి. షూర్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.